हेलो अंडी अंदरू बागुन्नारा नेनैते चाला बागुन्नानु चाला गैप अयिते वच्चेसिंदि कदा शार्ट वीडियोसे पेडुतुन्नानु कंटिन्यूगा सो टाइम लेदु पापतो नाकु असलु कुदरट्लेदंडी अंदुके शार्ट वीडियोस अयिते पेट्टेस्तुन्नानु सब्सक्राइबर्स कूडा बागा वस्तुन्नारु अनि चेप्पि सो मन गार्डन लो अयिते इला प्रति ओक्क चेट्टुकि फ्लवर्स वच्चेसिन्नायि नाकु चूडडानिकि भले अनिपिस्तुंदंडी इदि ना चेय्यि अंतुंदो अंतुंदि फ्लवर् अयिते चाला पेद्द फ्लवर् अंडी इंका मग्गु कूडा उंदि इंकोक मग्गु చాలా బాగున్నాయి ఫ్లవర్స్ చూడడానికి ఇది రెడ్ కలర్ రోజ్ చాలా చాలా బాగున్నాయండి నాకు చూస్తూ ఉంటే ఒక 3-4 డేస్ నుంచి చూసుకుంటూనే ఉన్నాను ఇంకా వీడియో తీద్దాం మర్చిపోయాను అనుకొని ఈరోజు మార్నింగ్ బట్టలు వేసుంటే ఒకసారి పైకి వచ్చి ఆల్రెడీ బట్టలన్నీ ఆరేసేసి అయిపోయింది ఇంకా నెక్స్ట్ చెట్లకి వాటర్ పోసేటప్పుడు వీడియో అయితే తీస్తున్నాను అన్నీ కట్ చేసేసానండి సో మేమైతే ఈరోజు దీపం పెట్టట్లేదు అందుకని చెప్పి అందరికీ ఇచ్చేస్తున్నాను ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా మీకు ఏ ఫ్లవర్ నచ్చింది బాగా నచ్చిందా లేదా అన్నదైతే నాకు కామెంట్ చేయండి సో వాటర్ పోసేసి ఆ తర్వాత నేనైతే బట్టలన్నీ ఆరేస్తున్నాను మామూలుగా లేవు కదండి ఎండలు అసలు మేమున్న చోట అయితే బీభత్సంగా ఉంది నిప్పులు వర్షం అంటారు కదా అలా ఉందన్నమాట చాలా ఎండలు తట్టుకోలేకపోతున్నారండి పిల్లలు ఉన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి నేనైతే అసలు ఒక ట్రిప్ ముందే వేసేసాను టీ తాగేటప్పుడు ఒక వాష్ అయిపోయి అవి ఆరిపోయి కూడా ఆరిపోయాయి అంత తొందరగా ఆరిపోతున్నాయి బట్టలు కూడా సో మనకి వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టాలంటే చాలా కష్టమైపోతుంది ఇంకా ఈ ఎండకి ఆరేయాలంటే మనం మాడిపోతామన్నమాట ఫైనల్గా అయితే బట్టలన్నీ ఆరేసేసి ఇంకా కిందకి వెళ్ళి వంట చేయాలి హాయ్ అండి చూసారు కదా పైన బట్టలు ఆరేసి వచ్చేలోపు నా పని అయితే అయిపోయింది ఫుల్ చెమటలు వచ్చేస్తున్నాయి ఇంకా ఏ పని చేసుకుందామన్నా కూడా వంట రూమ్లోకి రావాలన్నా భయం వేస్తుందండి మార్నింగ్ ఒకసారి స్నానం చేశాను ఇంకా వంట అయిన తర్వాత మళ్ళీ చేయాలనిపిస్తుంది అలా ఉంది సో అన్ని చోట్ల అలానే ఉందో లేకపోతే మాకే ఇంత ఎండగా ఉందో తెలియదు కానీ మామూలుగా లేవు ఎండలు ఎప్పుడు తగ్గుతాయిరా బాబు అనుకుంటున్నాం మేమైతే అసలు చూసారు కదా ఎంత చెమటలు వస్తున్నాయో అండి ఇంకా నేను రాగానే బట్టలు ఇంకొన్ని ముందే ఆరేసున్నాను అవన్నీ తీసుకొచ్చి అక్కడ వేసేసి ఒక ఫుల్ బాటిల్ తాగేసాను వాటరు తాగిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను అనమాట ఇప్పుడైతే మళ్ళీ వంట చేయాలి ఒక 1/2 అవర్ వరకు ఫుల్ కాలుతూ ఉంటాయి నాకు ఇంకా చెమటలు వంట చేసేసి మళ్ళీ స్నానం చేయాలి ఇప్పుడైతే పప్పు చేశాను ఇంకా పప్పు తిరుమా చేయాలి ఆ తర్వాత బెండకాయలు కట్ చేసుకోవాలండి రైస్ అయితే అయిపోయింది ఏదైనా తొందరగా అవుతుంది అంటే అది అన్నం మాత్రమే అండి చాలా తొందరగా అయిపోతుంది చాలా డేస్ అయింది కదా నేను ఇలా లెంతీ వీడియోస్ చేసి సో ఓన్లీ షార్ట్ వీడియోస్ పెడుతున్నాను టైం లేదండి కానీ ఈ షార్ట్ వీడియోస్కే కొంచెం సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ బాగా వస్తున్నాయి సో ఇప్పుడైతే బెండకాయలు కట్ చేసుకుందాం బెండకాయలు ఈజీగా ఒక 10 మినిట్స్లో కట్ చేసేయచ్చండి 1/2 కేజీ అయినా కూడా సో ఇలా 3 కానీ 4 కానీ అలా పెట్టుకొని ఒకేసారి కట్ చేసుకోవచ్చు ఇన్ని డేస్ నాకు అస్సలు తెలియలేదండి ఫోన్లో ఏదో వీడియోస్ చూస్తూ ఉంటే అలా చూసుకుంటూ ఉన్నాను అప్పుడు 1/3 కానీ 4 కానీ 1/2 కేజీ కానీ అలా ఈజీగా కట్ చేసేస్తున్నారు వాళ్ళైతే సో నాకు భలే అనిపించింది చూడండి అని ఇంకా నేను కూడా ట్రై చేద్దామని చెప్పి సడన్గా గుర్తొచ్చి అలా 1/4 పెట్టుకొని కట్ చేస్తుంటే చాలా తొందరగా అయిపోయిందండి చూసారు కదా ఎంత తొందరగా అయిపోయిందో సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తెలిస్తే చాలు వంట చాలా త్వరగా అయిపోతుంది మనకి తెలియక అవస్థలు పడుతూ ఒక్కొక్క బెండకాయ పెట్టుకొని కట్ చేసుకుంటూ ఉంటాము సో కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ వస్తే చాలండి చాలా స్పీడ్గా చేసేస్తారు ఇప్పుడు మనం చేసేదానికి మన అమ్మ వాళ్ళు చేసేదానికి చాలా తేడా అయితే ఉంటుంది కదా సో ఇంకా నేనైతే ఇక్కడ పోపు వేసుకొని కాయలు ఫ్రై చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పప్పు రెడీ అయిపోయిందండి అందులోకి పోపు వేయడానికి ఇక్కడ ఆనియన్స్ కరివేపాకు అవన్నీ వేసేసి ఫస్ట్ అయితే వేయించేస్తున్నాను అవి వేయించేసి ఆ ప్యాన్లోనే చేసేయచ్చు కదా అని చెప్పేసి బెండకాయలు కట్ చేసి కొంతసేపు అయితే అలా పక్కకు పెట్టాను ఇంకా పోపు వేసేసి పప్పు తిరుమాత అయితే రెడీ అయిపోయిందండి పప్పు తిరువాత కూడా వేసేసాను సో చాలా ఇష్టం అనేది నాకు పప్పు అంటే చికెన్ ఉన్నా మటన్ ఉన్నా ఇంకా పప్పు అంటే అంత ఇష్టం అన్నమాట సో ఎందుకో తెలీదు చిన్నప్పటి నుంచి చాలా అలవాటు అయిపోయింది పప్పు బాగా ఇష్టం రసం అయితే మ్యారేజ్ ముందు వరకు తినేదాన్ని కాదు ఇంకా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నాకు రసం ఒక్కటే బాగా తినాలనిపించేది అప్పటి నుంచి ఇంకా రసం కూడా అలవాటు అయిపోయింది
సో ఇక్కడైతే ఇంకా ఒక సైడ్ బెండకాయ ఫ్రై చేస్తూ ఇంకొక సైడ్ అంట్లు అన్నీ ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. ఒకేసారి ఒక్కొక్కటి చేసుకుంటూ ఉన్నామంటే టైం అంతా అయిపోతుందండి. ఇలా వంట అయ్యేటప్పుడే అంట్లన్నీ క్లీన్ చేసి పెట్టేస్తాను నేను, అప్పుడు నాకు కొంచెం వర్క్ అయిపోయినట్టు తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. 12 లోపు వంట ఇంకా అంట్లు అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా కొంచెంసేపు పాపతో ఆడుకొని ఆ తర్వాత ఏదైనా వీడియో ఎడిటింగ్ ఉంటే చేసుకుంటాను, లేదంటే టీవీ చూడడం, ఇంకా మళ్ళీ మొబైల్ ఉంటుంది కదా అది చూసుకున్న ఇంకా చూసుకుంటూనే ఉండిపోతాను. తర్వాత 1:00కి 1:30కి అలా లంచ్ చేస్తాము. సో ఇక్కడైతే బాగా ఫ్రై అయిపోయాక అందులోకి కొంచెం కారం ఉప్పు అన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. సో చూసారు కదా జిగర్ మొత్తం పోయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. బెండకాయ చాలా మంచిదంటండి. సో బ్రెయిన్కి కానీ పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే కాళ్ళ నొప్పులకి వాటికి బెండకాయ ఎక్కువ తినాలి అని చెప్తుంటారంట డాక్టర్స్. మా అత్తయ్యకి అయితే 2 వీక్లో 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ తినమన్నారంట, కానీ అంత కుదరదు కదా, ఓపిక ఉండాలండి. వెజిటేబుల్స్ అన్నీ వంట చేసుకోవాలంటే వెజ్ చేయడానికి చాలా టైం అవుతుంది, నాన్ వెజ్ చేయడానికి కొంచెం ఈజీయే అవుతుంది. సో ఇక్కడైతే పప్పుల పొడి ఉంటుంది కదా అది ఎప్పుడు నేను 1 వీక్కి సరిపడా చేసి పెట్టేసుకుంటాను. ఎండుమిరపకాయలు ఇంకా శనగలు ఉంటాయి కదా అవి ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకోవడమే అండి. కొబ్బరి కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు, నేనైతే కొబ్బరి ఏం వేయను. సో కావాలి అంటే అప్పటికప్పుడు వేసేసుకుంటాను అంతే. సో బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది. ఈరోజు లంచ్ అయితే చాలా సింపుల్ అండి, పప్పు ఇంకా బెండకాయ ఫ్రై రైస్. సో మీలో ఎంతమందికి కాంబినేషన్ నచ్చుతుందో కామెంట్ చేయండి. హలో, నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అయిపోయానండి, ఆఫ్టర్నూన్ 11 అయిపోతుంది. ఇంకా పాపకు కూడా మళ్ళీ ఇంకొకసారి స్నానం చేయించి తన్నైతే రెడీ చేశాను, అక్కడ పడుకోండి. మా అమ్మ పాప ఇద్దరు బయట ఉన్నారు, మా అత్తయ్య వాళ్ళైతే ఏదో బయట కొంచెం వర్క్ ఉంటే బయటకు వెళ్ళారండి. సో నేను అమ్మ పాప ఉన్నాము. వంట అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా మంచిగా చల్లనీళ్ళతో స్నానం చేసేసాను, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. సో నేనైతే ఒకటి ఆర్డర్ పెట్టుకున్నానండి, ఇంకా అవి భలే వచ్చాయన్నమాట. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది, అందుకే మీకు కూడా ఒకసారి షేర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఎవరికైనా నచ్చినట్టయితే కమెంట్ చేయండి. చాలా బాగున్నాయి, అసలు లేడీస్ అందరికీ బాగా నచ్చుతాయన్నమాట. ఫస్ట్ అవేంటి చూపి ప్రణవి అనుకుంటున్నారా? సో చూపిస్తున్నాను ఎందుకు ఈ సోదంతా. ఇవైతే బ్యాంగిల్స్ అండి, మీషోలో ఆర్డర్ పెట్టాను, చాలా బాగున్నాయి. 3-4 డేస్ అవుతుంది కానీ నేను ఇంకా ఓపెన్ చేయలేదు. ఫస్ట్ అయితే చెక్ చేసుకున్నాను ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా లేదా అని చెప్పి. మళ్ళీ డ్యామేజ్ ఉండి అలానే ఓపెన్ చేయకుండా పెట్టేసామంటే రిటర్న్ ఇవ్వడానికి ఉండదు కదా, సో అందుకని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకొని అలా పెట్టేశాను. ఇంకా ఈరోజు కుదిరిందనమాట మీకు షేర్ చేయడానికి. చూడండి అన్ని కలర్స్ అయితే ఉన్నాయి, ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఇలా మంచిగా బబుల్ ర్యాప్ చేసి ఇచ్చారండి, సో ఒక్కటి కూడా పగలలేదన్నమాట, డ్యామేజే లేదు. అన్నీ చాలా మంచి కలర్స్, అన్నీ డార్క్ కలర్స్, చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకి ఏవేవి కావాలో మనం అవి చూసి పెట్టుకోవచ్చు. నేనైతే ఇవి అన్ని శారీస్ మీదకి మ్యాచ్ చేసుకోవచ్చు అని ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నాను. చూసారా, ఇది రెడ్, ఇది ఆరెంజ్, గ్రీను, బ్లూ, పింక్, బేబీ పింక్, ఇంకొక పింక్ కూడా చూడండి, డార్క్. ఇది వచ్చి గోల్డ్ కలర్, ఇది గ్రీన్, పీకాక్ గ్రీన్ అంటాం కదా అది వైట్, గ్రీన్ కలర్ అండి వైట్లో, ఇది నార్మల్ వైట్. చాలా బాగున్నాయి, మీకోసం ఓపెన్ చేశాను. చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇవైతే మెరూన్ కలరు, మీకు ఏదో ఒక కలర్ లాగా అనిపిస్తుంది కానీ ఇవి ఇంకా డార్క్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను కుంకుమ పెట్టుకున్నాను కదా ఆ కలర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ అయితే చాలా ఇష్టపడి కొనుక్కున్నాను, అయినా డ్యామేజెస్ వస్తాయేమో అనుకొని అనుకుంటూ ఉన్నాను కానీ చాలా బాగున్నాయి. ఇది వచ్చి ఆరెంజ్ కలర్, అబ్బా ఎంత బాగుందో చూడండి. ఈ ఆరెంజ్ కలర్ని డామినేట్ చేస్తుంది ఈ కలర్, అంత బాగుంది. అన్ని శారీస్ మీదకి సరిపోతాయండి, ఇది ఒక్క సెట్ ఉంటే చాలు.
ఇదేమో బ్లూ కలర్, చాలా డార్క్గా ఉంది కదా, వేసుకున్నామంటే అసలు అదిరిపోతుంది. కాస్ట్ ఎంత అనుకుంటున్నారా? ఓన్లీ 250 అండి, 231 రూపీస్. సో చాలా బాగుంది, డెలివరీ ఛార్జెస్ కూడా ఉండవు మనకి మీషోలో అయితే. ఇది ఏం కొలాబరేషన్ కాదండి, నేనే తెప్పించుకున్నాను. నాకు ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా ఇంకా బ్యాంగిల్స్ కొంటూనే ఉంటాను, అందుకే మా ఆయన చెప్పకుండా మా ఇంటికి ఆర్డర్ పెట్టానన్నమాట. ఇది వచ్చి బేబీ పింక్, చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. అసలు మనం బయట వెతికినా కూడా ఈ కలర్స్ అయితే దొరకవు, అంత బ్యూటిఫుల్గా ఉందండి. నాకు ఏదైనా డార్క్ కలర్స్ చూసానంటే ఇంకా అవి చాలా బాగా నచ్చుతాయి, శారీస్ అయినా బ్యాంగిల్స్ అయినా ఏదైనా కూడా. ఓకే అండి, అన్ని కలర్స్ అయితే ఓపెన్ చేయలేను. ఇది చూడండి, ఓపెన్ చేసి పెట్టడం చాలా కష్టంగా ఉంది. ఇంకా నా ఫర్దర్ వీడియోస్ మీకు షేర్ చేస్తూనే ఉంటాను కదా. సో చూడండి, ఆరెంజ్ ఇలా మంచిగా మనకి ర్యాప్ చేసి ఇచ్చారు, అసలు డ్యామేజ్ అన్నదే ఉండదు. మనం చెక్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోవాలంటే చూడండి, ఇదైతే ఆరెంజ్ కలర్, ఆరెంజ్ కలర్ కాదు, ఏదేదో పీచ్ కలర్ అంటాం కదా, సో ఆ కలర్. ఇది ఎల్లో, ఇది వచ్చి పీకాక్ గ్రీన్, ఇంకా ఇది క్రీమ్ కలరు, చాలా బాగుంది. సో మీకు ఏ కలర్ నచ్చింది ఈ బ్యాంగిల్స్లో కమెంట్ చేయండి. ఎందుకు నేను ఇంత ఎగ్జైట్ అయిపోతున్నాను అనుకుంటున్నారా? నా బ్యాంగిల్స్ అయితే చాలా ఉన్నాయండి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా బ్యాంగిల్ కలెక్షన్ మొత్తం షేర్ చేస్తాను. సో చూసారంటే ఇన్ని బ్యాంగిల్స్ కొన్నావా ప్రణవి అంటారు, సో అంత పిచ్చి అనమాట నాకు బ్యాంగిల్స్ అంటే. ఎవరికైనా కావాలి అంటే కమెంట్ చేయండి, కంపల్సరీగా మీకోసం చేస్తాను. అసలు నాకు ఈ కలర్ అయితే చాలా ఫేవరెట్ అండి, బయట చాలా చాలా చోట్ల వెతికాను నేను ఈ పింక్ కోసం. ఈ పింక్ గ్రీన్ కాంబినేషన్ అయితే అసలు అదిరిపోతుంది, లంగావోని కానీ శారీ కానీ, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా, సో చాలా బాగుంటుంది. చూడండి, రెడ్కి అయినా పింక్ అయినా చాలా ఈజీగా మ్యాచ్ అవుతుంది ఈ గ్రీన్. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా ఆ గ్రీనే, ఇదైతే వైట్, వైట్కి గ్రీన్కి రెడ్కి అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. సో ఇది ఒకటి ఉంటే చాలండి, మనకి ఎన్ని శారీస్ ఉన్నా వాటికి మ్యాచ్ చేసేయచ్చు. మీరు ఎవరికైనా నచ్చినట్టయితే కంపల్సరిగా తీసుకోండి. సో అంత బాగుంది, బాగాలేనట్టయితే నేను అస్సలు మీకు చెప్పను కూడా చెప్పను, ఇంకా చూపిని కూడా చూపియాను అనమాట, మళ్ళీ తిట్టుకుంటారు కదా బాగా రాకపోతే అందుకని చెప్పి. సో ఒకవేళ ఎవరికైనా నచ్చినట్టయితే కంపల్సరిగా తీసుకోండి, చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే, పైన షైనింగ్గా అలా బాగున్నాయి అన్నమాట. నేనైతే ఇంకా ఇవన్నీ సర్దేసి మా పాప కొంచెం తినిపించేసి నేను తినేసి పడుకోవాలి. సో తనైతే పడుకునేసింది, లేపి కొంచెం పెట్టి పడుకోబెట్టాలండి. సో ఈ బ్లాగ్ అయితే ఇంతే, ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి, నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అన్నది చాలామందికి రీచ్ అవుతుంది. చాలా వరకు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అంతగా రావట్లేదు, అండ్ షార్ట్ వీడియోస్కి అయితే చాలా వ్యూస్ వస్తున్నాయి, లాంగ్ వీడియోస్కి అయితే అసలు వ్యూస్ రావట్లేదు. అందుకే నేను కూడా షార్ట్ వీడియోసే చేస్తున్నానండి, ఇంకా చాలా డేస్ అయిపోయింది బ్లాగ్ చేసి అని చెప్పి ఈరోజు చేస్తున్నాను. నాకే చాలా కొత్తగా అనిపిస్తుంది ఇన్ని డేస్ తర్వాత బ్లాగ్ చేసేసరికి. అన్నట్టు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేశారంటే మన ఛానల్ మంచిగా గ్రో అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, టేక్ కేర్.